ఖచ్చితంగా అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, గౌరవ సభ్యులు రామారావు గారు మాట్లాడుతూ కార్పొరేషన్స్ ఇప్పుడు ఎవ్రీ ప్రామిస్ ఎలక్షన్ ప్రామిస్ షుడ్ బి డన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఎందుకంత తొందర పడుతున్నారు? వీ హ్యావ్ 5 ఇయర్స్ టైం, ఇంకా 4 బడ్జెట్లున్నాయి. ఎస్, కొన్ని కొన్ని నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కార్పొరేషన్స్. కార్పొరేషన్ల ద్వారా బీసీలు అందరూ కూడా ఇప్పుడు మేదరోళ్లకు వాళ్లకు వీళ్లకు ఖర్చు పెట్టాలంటే ఎస్, ఈసారికి ప్రధానంగా. ఎందుకంటే సమాజంలో కొన్ని కొన్ని పనులు ఎవరు చేయని పనులు, ఎవరు చేయని పనులు. ఒక నాయి బ్రాహ్మణులు, నిజం చెప్పారంటే అధ్యక్ష, ఒక నాయి బ్రాహ్మణుడు చేసే పని ఒక మనిషి శరీరంలో ఎవరు ముట్టుకొని ప్రాంతాలంతా వాళ్ళు ముట్టుకుంటారు. ఎస్, వీఆర్ రెస్పెక్టింగ్ దట్. దట్ ఈస్ వై వీ హావ్ గివెన్ ప్రయారిటీ. ఒక రజకులు ఈరోజు చనిపోతే ఎవరన్నా, ఒక చనిపోతే చనిపోయిన వాళ్ళ బట్టలు తీసేది కూడా రజకులు అధ్యక్ష. ఎస్, వీఆర్ రెస్పెక్టింగ్ దట్ సర్వీస్. దట్ ఈస్ ద రీజన్ దట్ వీ హావ్ అలొకేటెడ్, వీ హావ్ గివెన్ ప్రయారిటీ. ఈ రోజు వీవర్స్ ఉన్నారు, నేసే వాళ్ళు ఉన్నారు. నేసే వాళ్ళు మొదటి నుంచి కూడా భార్య భర్తలు ఇద్దరు కలిసి మగ్గాల దగ్గర పనిచేసే వాళ్ళు, అలవాటు అయిపోయి ఈ రోజు వేరే కులాలలో అన్న లేడీస్ బయటికి పనికి పోగలుగుతున్నారు. ఒక నేసే వాళ్ళలో మాత్రం చాలా తక్కువ వాళ్ళు బయటికి రాలేరు అధ్యక్ష పనికి. కాబట్టి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ పరిస్థితిని రెస్పెక్ట్ చేస్తూ వీఆర్ గివింగ్ ప్రయారిటీ. బట్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ కూడా కార్పొరేషన్స్ పెట్టి ఆల్ అదర్ వెనుకబడిన కులాలందరికీ కూడా డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అధ్యక్ష. ఆ తర్వాత ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష, హైదరాబాద్ టు విజయవాడ ఎంత కష్టపడి వచ్చినామని చెప్పి. ఇంకా దాని లోతుకు పోతే అందరికి తెలుసు అధ్యక్ష, హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏ పరిస్థితుల్లో పరిగెత్తుకుంటూ వచ్చినామనేది. ఏ పరిస్థితుల్లో అధ్యక్ష? అవసరమా అధ్యక్ష? ఆడ ఇంకొక పక్కన ఉండే రాష్ట్రం ఎలక్షన్లో జోలికి పోయి అక్కడ ఇరుక్కొని ఉటావుటిన వచ్చి వచ్చిన పాపానికి అందరినీ కదిలిచ్చి భార్యలు ఇక్కడ, భర్తలు అక్కడ, భర్తలు ఇక్కడ, భార్యలు ఇక్కడ, ఉద్యోగస్తులు పిల్లలు ఒక పక్క చదువుకుంటే అల్లాడిపోయి మళ్ళా దాన్ని గర్వంగా చెప్పుకోవడం, ఏ పరిస్థితుల్లో వచ్చినాము, కట్టుబట్టలతో వచ్చినాం. ఎవరు రమ్మన్నారు అధ్యక్ష? ఎందుకు రావాలా? లక్షణంగా 10 సంవత్సరాల పాటు ఉంది కదా అధ్యక్ష, దానికి మళ్ళా చెప్తారు మీరు బిల్డింగ్లు 10 ఇయర్స్ తర్వాత అధ్యక్ష, 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత వాస్తవానికి ఆ బిల్డింగ్లు మనకు కావు. 10 సంవత్సరాల వరకు ఉండొచ్చు కదా అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, గౌరవ సభ్యురాలు మా అక్కగారు శమంతకుమారి గారు చెప్పినారు అధ్యక్ష, ఏమని నీళ్ళి నీళ్ళి నాయన అని చెప్పి. ఖచ్చితంగా అధ్యక్ష, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అక్కగారికి మీ ద్వారా చెప్తున్నాను, చాలా విశాల హృదయంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాల హృదయంతో ఏమన్నారు అధ్యక్ష, ఈ సంవత్సరం నీటి సరఫరా కోసము ఏ శాసనసభ్యులైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఊరికి పోండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వబోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మేము అధ్యక్ష 67 మంది అధ్యక్ష, 67 మందిని గత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో పోయి 67 మందిని పోయి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఏమని, కనీసం మాకు కొద్దిగా గొప్ప ఇవ్వండి ఏసీడీపీ గ్రాప్ అంటే ఓపెన్ గా బల్ల గుద్ది నేను ఇవ్వను, అది నా ప్రెరోగేటివ్, నేను ఇవ్వను అని అన్నాడు. ఇవ్వను అని అన్న తర్వాత అధ్యక్ష, ఈ రోజు ఇవ్వను అని చెప్పినాడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అధ్యక్ష, ఖచ్చితంగా ప్రతిపక్ష వాళ్ళకు కూడా అందరికీ కూడా 1 కోటి రూపాయలు ఇవ్వబోతా ఉన్నారనేది. నెక్స్ట్ కమ్స్ అధ్యక్ష, సిపిఎస్ విధానము, సిపిఎస్ విధానాన్ని మరొకసారి కూడా నేను చెప్తాను, ఏదైతే మేము కట్టుబడి ఉన్నాము, సిపిఎస్ ఇది చేసేదానికి కట్టుబడి ఉన్నాము. కాకపోతే దానికి విధి విధానాలు చేసేదానికి ఏదో మనం అనుకున్నాక ఒక రోజులో 2 రోజులు ఏది కాదు. కాబట్టి అధ్యక్ష మీ ద్వారా విధానాన్ని రద్దు చేసేదానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏ విధం ప్రకారం చేయాలనేది దే విల్ డెఫినెట్లీ డూ ఇట్ అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, మన గౌరవ సభ్యులు పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి మాత్రం నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఇది లాస్ట్ కాబట్టి నేను ఇది ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఒకనొకప్పుడు మా సంఘానికి ప్రెసిడెంట్, మేము స్కూల్లో చదువుకునేటప్పుడు, పబ్లిక్ స్కూల్లో చదువుకునేటప్పుడు అధ్యక్ష, నాకు క్లాస్మేట్ ఉండే జనార్దన్ అని, దాంట్లో ఎస్ఏ రాయాలి కదా అధ్యక్ష, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో, ఎస్ఏ రైటింగ్లో ఏమని చెప్పినారంటే రైట్ అబౌట్ యువర్ పెట్ అన్నారనమాట. ఆయన పాపం ఇంత పెద్ద పేపర్ అధ్యక్ష, ఇట్లాంటి పేపర్ పెద్ద ఆన్సర్ స్క్రిప్ట్ పెద్దగా ఉంటుంది అధ్యక్ష, పెద్ద పేపర్ తీసుకొని పైన నుంచి మై కౌ గివ్స్ మిల్క్, గడ్డి గిడ్డి వగేరా వగేరా ఇంకా ఇక్కడ నుంచి అంతా రాస్తే, మా టీచర్ ఏం చేసింది తెలుసు అధ్యక్ష, చాలా అంటే ఆయన హస్బెండ్ బాగా వెరీ పాలిష్డ్ ఉమెన్, ఆయన హస్బెండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో పనిచేస్తుండే లెక్చరర్గా, సో ఆయమ్మ ఇట్లో గీట్ కొట్టింది, ఈ పక్క 1 వేసింది, ఆ పక్క 1 వేసింది, కింద ఏం రాసింది తెలుసు అధ్యక్ష, కౌ ఈజ్ నాట్ అ పెట్, నంబర్ 1, నంబర్ 2, 1 మార్క్ ఆన్ ఈచ్ సైడ్ ఫర్ టేకింగ్ ద పెయిన్స్ ఆఫ్ రైటింగ్ అని. అట్లా గౌరవ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి నుంచి ఐటీ అంటే సెల్ ఫోన్ ఇస్ నాట్ ఐటీ అధ్యక్ష, సెల్ ఫోన్ గురించి అర్ధగంట సేపు మాట్లాడి ఐటీ మేము తెచ్చినామంటే సెల్ ఫోన్ ఇస్ నాట్ ఐటీ. రెండో పాట వాళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారంటే నిజం చెప్పాలంటే అందరు మెచ్చుకున్నారు, పాపము ప్రజలు తప్ప, ప్రజలు ఒక్కరే మెచ్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు కన్వే త్రూ యూ, సెల్ ఫోన్ ఇస్ నాట్ ఐటీ. సెల్ ఫోన్ కంపెనీ వచ్చింది, సెల్కాన్ వచ్చిందంటే అది ఐటీ కాదు అధ్యక్ష,
కాబట్టి ఇంతటితో ఐ థింక్ దిస్ ఆన్సర్స్ ఆల్ ద క్వశ్చన్స్ అనుకుంటా అధ్యక్ష. థాంక్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.